గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యం బాల్కనీ కలుపుకొని కన్స్ట్రక్షన్ చేయవచ్చా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఈశాన్యం బాల్కనీ కలుపుకొని కన్స్ట్రక్షన్ చేయవచ్చా అన్నటువంటి అంశం గురించి వస్తే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న ప్లాన్ ఏదైతే ఉందో ఇది మనకి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ వాట్సాప్ చేయడం జరిగింది వాట్సాప్ చేయడం కంటే ముందు మనకి కాల్ చేసి సింహద్వారాన్ని ఆనుకొని ఉండి టాయిలెట్ ఉండవచ్చా అని చెప్పేసి ఆయన డౌట్ అడగడం జరిగింది మనల్ని అయితే వాట్సాప్ చేసిన తర్వాత ప్లాన్ చెక్ చేస్తే ఇక్కడ చాలా దోషాలు మనకి కనిపించడం జరిగింది దాంట్లో వన్ ఆఫ్ మేజర్ ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే వాయువ్యంలో స్టెప్స్ తీసుకున్నారు ఇది ముందుగా నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్లాట్ ఇది కన్స్ట్రక్షన్ అయింది లేనిది కూడా నాకు గుర్తు లేదు చాలా రోజుల క్రితం మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది క్లయింట్తో ఇక్కడ వాయువ్యంలో స్టెప్స్ వచ్చేసేసాయి ఇక్కడ బాల్కనీ తీసేసుకున్నారు ఈ బాల్కనీ కంటిన్యూషన్గా లేకుండా ఇక్కడ నైరుతిలో ఒక బెడ్రూము ఒక టాయిలెట్ హాల్ కిచెన్తో కలిగినటువంటి ఒక హౌస్ తీసుకున్నారు తర్వాత ఇక్కడ ఆనుకొని ఈ బాల్కనీ ఏదైతే ఉందో ఇది కంటిన్యూషన్గా కాకుండా ఇక్కడ ఈశాన్యంలో మూత వేసే విధంగా కన్స్ట్రక్షన్ని పెంచేయడం జరిగింది కాబట్టి ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కన్స్ట్రక్షన్ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఇంకొద్దిగా బాగుంటుంది గదులు కొలతలు పెరుగుతాయన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేశారు కానీ ఇక్కడ ఈశాన్యం మూత వేసే విధంగా ప్లాన్ తీసుకున్నారు తర్వాత నైరుతి బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి తప్పిచ్చేసేసి మనకి సింహద్వారాన్ని ఆనుకొని చేసేయటం జరిగింది ఇది కూడా మనకి దోషం మనకి వాట్సాప్ చేసినటువంటి సబ్స్క్రైబరు అడిగినటువంటి డౌట్ మేజర్గా ఇది అతను రెంట్ అనుకుంటున్నాడా లేదంటే రెంట్కి వెళ్ళాలనుకున్నాడా ఈ అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నాడా అనేటువంటి విషయం నాకు గుర్తులేదు కానీ అతను అడిగినటువంటి డౌట్ మాత్రం ఈ మనకి ద్వారానికి పక్కన ఆనుకొని బాత్రూమ్ ఉండవచ్చు సింహద్వారానికి ఆనుకొని అని చెప్పేసి అతని డౌట్ తర్వాత ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా సింహద్వారం మెట్లు ఏవైతే ఉన్నాయో మనకి అవి వాయువ్యం డౌన్గా మనకి ఉండడం జరుగుతుంది దీని నుంచి కూడా మనం కొంతవరకు దోషాన్ని తీసుకోవాల్సి వస్తుంది నైసర్గికంగా ఈ ప్లాన్ చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి ప్లాన్ వాస్తుని అనుసరించి తీసుకున్నటువంటి ప్లాన్ అసలు కాదు ఇది కంప్లీట్గా ఇంజనీరింగ్ ప్లాన్ దీంట్లో తర్వాత ఇక్కడ చూసినట్లయితే గోడలు కూడా పార్లు అనేవి మనకి కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు గోడ గోడపారు తర్వాత ఇక్కడ పక్కన ఉన్నటువంటి గోడపారు కూడా మనకి కరెక్ట్గా లేదు కాబట్టి ఇటువంటి ప్లాన్ని అంత సజెస్టబుల్ కాదు ఈ ప్లాన్స్ రెంట్కి కానివ్వండి లేదంటే కొనుక్కోవడానికి కానివ్వండి దేనికైనా సరే సజెస్టబుల్ కాదు దీంట్లో అసలు ఎటువంటి మాడిఫికేషన్ చేయడానికి కూడా అవకాశం లేదు ఇదే ప్లాన్ మనకి పేపర్ మీద ఉంటే దానికి సంబంధించినటువంటి ప్లాన్ చేసుకోవచ్చు కానీ ఈ ప్లాన్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉండి ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి ఇందులో ఉండడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంటుంది సింహద్వారం అనుకొని ఇక్కడ మనకి బాత్రూమ్ ఉంటే దాని సమస్యలు వేరు ఓవరాల్గా అసలు ఈ రెండు హౌసెస్కి మనకి వాయువ్యంలో ఈ విధంగా ఓపెన్ ఉండి ఇటుపక్క ఇంటికి మనకి వాయు చూస్తూ ఉండడం కూడా చాలా ప్రమాదకరం మనకి అంతా కూడా ఎక్కువగా లాసెస్ అయిపోయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లోకి వెళ్ళిపోయి ఇటువంటి అపార్ట్మెంట్లు సేల్కి పెట్టుకోవడం జరుగుతుంది అప్పుల్లో ఇబ్బందులు పడుతూ బ్యాంకింగ్ లేకపోతే బ్యాంకింగ్లో డబ్బులు కట్టలేక సీజ్ చేయడం ఇటువంటి చాలా సందర్భాలు జరుగుతుంటుంటాయి మేజర్గా వాయువ్య దోషం ఎక్కువగా ఉంది ఇక్కడ వాయువ్యం అంటే ఈశాన్యం కూడా దోషం ఉంది ఇక్కడ వాయువ్యం ఓపెను ఈశాన్యం మూత రెండు దోషాల కిందే తీసుకోవాలి దేని యొక్క ప్రభావం అది చూపిస్తూనే ఉంటుంది కాబట్టి ఇటువంటి కన్స్ట్రక్షన్స్ అంత సజెస్టబుల్ కాదు రెంట్కి వెళ్ళాలన్నా సరే ఇటువంటి కన్స్ట్రక్షన్స్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండాలి కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ఒక అద్దె ఇంటికి వెళ్తా వెళ్ళాలి అని అనుకున్నా లేదంటే ఒక కన్స్ట్రక్షన్ కొనుక్కోవాలి అని అనుకున్న వాస్తు తెలిసినటువంటి వ్యక్తులతో ఒకసారి చూపించుకోండి లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గురువులతో ఎవరితో అయినా సరే సిద్ధాంతి గారితో అయినా సరే ఎవరితోనైనా సరే చూపించుకొని ఒక సజెషన్ తీసుకొని దాని ప్రకారం ప్రొసీడ్ అవడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్